తిరుమల శ్రీవారి ఆస్తులను రాజకీయ నాయకులు తమ సొంత అవసరాలకు వినియోగిస్తున్నారని చిత్తూరు జిల్లా బైరాగి పట్టణంలో జనసేన కార్యకర్తలు ఆరోపించారు. తిరుమల శ్రీవారి ఆస్తులను అమ్మకాలకు పాల్పడుతున్నారని జనసేన కార్యదర్శి మరియు తిరుపతి టౌన్ ప్రెసిడెంట్ రాజారెడ్డి పేర్కొన్నారు. టీటీడీ ఆస్తులను స్వామివారే కాపాడుకోవాలని జనసేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వీళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ని అమ్మాలనుకుంటున్నారు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ చేతిలో ఉంటుంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం జోలికొస్తే మాత్రం ఈ యొక్క ప్రపంచంలో ఏడుకోసం భక్తులందరూ కూడా సరే మీపైకి ఖచ్చితంగా తిరగబడతాం. గత కొద్ది రోజుల ముందు తిరుమల తిరుపతి దేవస్థానం భూములు వేలంపాట పెట్టారు. ఇప్పుడు ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులే కొలగొట్టడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పడుతూ ఉంది. ఈ యొక్క చర్యను కానీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే భక్తులతో పాటు జనసేన పార్టీ కూడా కలిసి ఎటువంటి పోరాటానికైనా సరే, ఆఖరికి ప్రాణ త్యాగానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. వెంటనే ఈ యొక్క ఇచ్చినటువంటి జీవోని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పటి నుంచి డబ్బు పిచ్చి పట్టిపోయి ఎక్కడా డబ్బు పుట్టకపోయేసరికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉండిని కొల్లగట్టేదానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పడుతోంది. ఎన్నడూ లేని ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జరిగినటువంటి బోర్డు నంబర్లు ఇప్పుడున్నటువంటి బోర్డు మెంబర్లో స్వయానా సీఎంకి మామగారుగా ఉండి టీటీడీ చైర్మన్ గారు ఎవరిని సంప్రదింపులు చేయకుండా ఇష్టాచారానికి టీటీడీ నిధులు గవర్నమెంట్కి తీసుకున్నాం. 40 ఏళ్ళలో భూముల వేలం పాటు పెడతామంటే దీని ఎటువంటి పరిస్థితుల్లో ఒక భక్తుడుగాను మేము ఒప్పుకోము. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఈ యొక్క టీటీడీ చైర్మన్ను ముట్టడి ఇచ్చి మేము ఎటువంటి పోరాటానికైనా జనసేన పార్టీ ముందుంటుంది తెలియజేస్తాం.